ఈరోజు చూస్తుంటే టీడీపీ మన జిల్లా ఇన్ఛార్జ్గా ఒక పెద్ద మనిషిగా శ్రీనివాసరెడ్డి అని ఆయన జిల్లా పెత్తనం చెలాయించి జిల్లాను సర్వనాశనం చేసి అభివృద్ధి అనేది దానికి రాకుండా మళ్ళా అభివృద్ధి చేసేవాళ్ళకు అడ్డుపడుతూ ఇసుక కొరత అని ఎలా చెప్పగలుగుతారు మీరు ఇసుక కొరత? మీ ప్రభుత్వంలో ఇసుక కొరత జరిగిందన్నయ్య, ఇది మీరు బాగా గుర్తు చేసుకోండి. లారీలు లోళ్లతో కర్ణాటకకు తరలించేది పాపం మీరు కదా, మీ ప్రభుత్వంలో లేదా? ఇసుక కొరత అని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇసుక కొరత కాదు, మీరు చేసి ఖాళీ చేసిన ఇసుక కొరత. ఈరోజు ఆ కరువు కాటకాల్లో మేమున్నాం ఇసుకతో. మీరు ఈరోజు ఏమంటారు? మన శ్రీకాంత్ అన్న జగన్ సార్ దగ్గర ఉప్పు పొందడానికి, ఆయన కాళ్ళు పట్టుకోవడానికి చంద్రబాబు నాయుడిని తిడతానంటాడు. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పబ్లిసిటీ కోసం 23 మందిని గోదావరి పుష్కరాల్లో తొక్కి సంతిన పాపాను మీకు గుర్తుకు రావడం లేదా శ్రీనివాసరెడ్డి గారు? మీ నాయకుడు చేసిన ఘనకార్యాలు, మీ నాయకుడి గురించి ఏం మాట్లాడినాడని, మీ నాయకుడు ప్రతి అభివృద్ధికి అడ్డు తగులుతూ ఇంగ్లీష్ మీడియం వద్దని కోర్టుకు పోతాడు. అతని పిల్లోళ్ళు అయితే, అతని మనవడైతే ఇంగ్లీష్ మీడియం చదవాలా? పేదోళ్ళ పిల్లోళ్ళు అయితే ఇంగ్లీష్ మీడియం చదవకూడదు. పేదోళ్ళకి ఇల్లు ఇస్తామంటే మీ నాయకుడు కోర్టుకు పోయే దగ్గర ఈరోజు చూస్తాడు. మన శ్రీకాంత్ అన్న తిడితే, చంద్రబాబుని తిడితే ఆయన దగ్గర జగన్ కాళ్ళు పట్టుకోమంటారా? మీరు ఆయన ముప్పు పొందాలన్నా? మీరు ఎంతమందిని ముప్పు పొంది ఎంతమంది దగ్గర కాళ్ళు పట్టుకొని మీరు ఎన్ని పార్టీలు మారినారు? ఈరోజు నేను అడగదలుచుకుంటుంది. అభివృద్ధి చేయకుండా మీరు పర్వాలేదు, అభివృద్ధి అడ్డుపడద్దండి. దయచేసి ప్లీజ్ సీనన్న, మీరు ఒక రాజకీయ నాయక కుటుంబం నుంచి వచ్చినారు. మీ నాన్న అభివృద్ధి చేస్తే ఎవరిని అడ్డు చెప్పలేదు. రాజగోపాల్ రెడ్డి గారు, ప్రొఫెసర్లైన రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి ఆయన అడ్డుపడలేదు. ఆయన కడుపులో మీరు పుట్టి మా నాయకుడు శ్రీకాంత్ రెడ్డి తన సొంత ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేస్తాను, దాన్ని మీరు ఏమంటారు? ఆయన జగన్ సార్ ముప్పు పొందాలనుకుంటే ఆయన కాళ్ళు పట్టుకోవాలంటే 2012లోనే కాంగ్రెస్ కాళ్ళు పట్టుకొని పదవులు అనుభవించవచ్చు. నైతిక విలువలతో కూడిన వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి. ఈరోజు మీరు శ్రీకాంత్ రెడ్డిని తిట్టే అర్థం మీకు లేదు. శ్రీనివాసరెడ్డి గారికి ఇప్పుడు మళ్ళా నేను వినవించుకుంటున్నాను, దయ ఉంచి మీరు మా నాయకుడు జోలితో వచ్చిన మాట్లాడిన తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం మనకెంతైనా ఉంటుంది. భవిష్యత్తులో కూడా మీరు ఎటువంటి పదజాలాలు వాడినా దానికి తిప్పి కొట్టే సత్తా మన దగ్గర ఉంది. జాగ్రత్తగా మీరు ఉండండి, జాగ్రత్తగా నోరు మెదవద్దండి, నోరు తెరవద్దండి. మంచి చేస్తే మంచిని చెప్పండి, చెడు చేస్తే చెడుని చెప్పండి. మీ ఇష్టానుసారంగా మీకు తెలుసో తెలియకో మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇలా ఎవరు ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. దయ ఉంచి సీనన్న, మీకు చెప్తాన్నా, మీరు జిల్లాకు ఒక ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఒక తాలూకాకు మీ అన్న ఇన్ఛార్జ్గా ఉన్నారు. మీరు చేసిన అభివృద్ధి ఎంత బుర్ర పెట్టి ఆలోచించినా ఒక్క అభివృద్ధి ఒక్క పని అనేది మాకు అర్థం కావడం లేదు, తెలియడం లేదు. ఈరోజు ఏమంటారు? మనం ఏం చేసినా మా పథకాలే అంటారు. దానికి రంగు పూసి కొత్త సీసాల్లో పాత సారా అంటారు. కాదన్నా, ఒక్క పథకం మీ నాయకుడు ఎప్పుడైనా చేసినారా? మీరు అమలు చేసినారా? మీరు ఎప్పుడైనా ఈ 2014 నుంచి రాయచూటి నియోజకవర్గంలో ఎప్పుడైనా మీరు కనబడినారా? దయ ఉంచి మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. అభివృద్ధి చేసేవాళ్ళకు అభివృద్ధి చేయనివ్వండి. మీకు అభివృద్ధి చేయడం మీకు చేత కాదు, మాటలు మాట్లాడడమే మీకు వస్తుంది అంతే. ఎక్కడో కూర్చొని ఎక్కడో చేసి కరోనా కష్టకాలంలో మీరు ఎక్కడున్నారు? ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి దాతలు ఎవరైనా అంతో ఇంతో కొద్దో గొప్ప ఇస్తే దాంట్లో ఆయన డబ్బు వేసి ఆయన పబ్లిక్లోకి వచ్చి అన్నం సరఫరా చేసినారు. మీరు ఎక్కడికైనా వచ్చి ఈ కరోనా కాటకాలను ఎప్పుడైనా వచ్చి మీరు కనపడినారా? లేదు. దయ ఉంచి మంచి చేస్తే ఎవరైనా మంచిని పొగడండి. ఎవరు ముప్పు పొందాలని ఏం చేసినారో ప్రజలకు బాగా తెలుసు. ఎవరు ఎన్ని పార్టీలు మారుతూ వచ్చినారో ఆ జనం అంతా చూస్తూనే ఉన్నారు. దయ ఉంచి మీరు మా నాయకుడిని శ్రీకాంత్ రెడ్డి గారిని, మా జగన్మోహన్ రెడ్డి గారిని, మా ఎంపీ గారిని పన్నెత్తి మాట అన్నా మేము సహించేది లేదు.
దయ ఉంచి అభివృద్ధికి అడ్డుపడద్దండి. జనాలు మిమ్మల్ని ఆల్రెడీ 2014 2019లో చీని కొట్టేశారు. అది అర్థం చేసుకుంటే నేను మీకు అర్థం అయిపోయి ఉంటాను, ఈ పాటికి అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను.